దేశంలో ఇప్పటి వరకు మొత్తం 14 వందే భారత్ రైళ్లను ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అందులో 2 తెలంగాణకు ప్రధాని బహుమతి ఇచ్చారని, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు శంకుస్థాపన చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ నిలిచిపోయిందని, కేంద్ర ప్రభుత్వం మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ ను స్టార్ట్ చేస్తోందని తెలిపారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. అటువంటి ప్రతి కుటుంబానికి మధ్యతరగతి వాళ్ళు కానీ పేద ప్రజలు కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. వాళ్ళ సౌకర్యార్థము మన హైదరాబాద్ నగరం నుంచి, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తుల సౌకర్యార్థము ఈరోజు వందే భారత్ ట్రైను ఈరోజు మన తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు అంకితం చేస్తూ వెంకటేశ్వర స్వామి సేవలో ఈ రోజు వందే భారత్ ట్రైన్ను నరేంద్ర మోడీ గారు ప్రారంభించారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఇది 13వ ట్రైను, అంటే 14వ ట్రైన్.